ప్రస్తుతం రైతుల ఆందోళన విరమించారు. ప్రస్తుతం నాకు మాట్లాడేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఉన్నారు. రఘునందనరావుతో మాట్లాడు ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? దిష్టి బొమ్మకు వినతి పత్రం ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, ఎట్లా చూస్తారు? అంటే మానవత్వం లేని మనుషులకి, అన్నం తిననటువంటి మనుషులకి, మనిషి జీవంగా ఉండి జీవోత్సవంగా ఉన్నటువంటి కలెక్టర్కి ఇచ్చే బదులు ఆడ దిష్టి బొమ్మకి ఇస్తే సరిపోతుందని రైతులు డిసైడ్ చేసుకుర్రు. దిష్టి బొమ్మకి ఇచ్చిర్రు. ఆయన ఇంకేదో ప్రెస్ మీట్ పెట్టి పొలిటికల్ మాబు రాజకీయం, ఎవడో రాజకీయం చేస్తూ ఉంది, నువ్వు రాజకీయం చేస్తూ ఉన్నావు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను లోపల కూర్చోబెట్టుకొని వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి 8 గంటలు అన్నం లేక నీళ్ళు లేక ఆడపిల్లలు టాయిలెట్ కూడా పోకుండా ఇక్కడ కూర్చుంటే రాజకీయం చేసిన నీచుని నువ్వు వచ్చి మమ్మల్ని పొలిటికల్ మాబు రాజకీయం చేస్తుందని మాట్లాడతావా? సంస్కారం లేని నీలాంటి నీచునికి పొలిటికల్ లీడర్ ఏం చేయగలుగుతాడో బరాబర్ చూపెడతాడు. ఐఎమ్ నాట్ లాడ్ అదర్ పొలిటికల్ లీడర్స్ మిస్టర్ కలెక్టర్, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ బిఫోర్ ద డిఓపిటీ. ఇన్ని వేల మంది రైతుల తరఫున నేను కరెక్ట్ బజార్లో గుంజుతాం, డిఓపిటీలో నీ మీద కంప్లైంట్ చేస్తాం, వి విల్ సీ నువ్వు కలెక్టర్ ఎట్లా పనిచేస్తావు కూడా మేము చూస్తాం. మస్తు మందిని చూసినామన్న తెలంగాణ ఉద్యమంలో మస్తు మందిని చూసి వచ్చినాం. ఈయనేంది కలెక్టర్? ఈ ఢిల్లీలో 750 మంది కలెక్టర్లు ఉన్నారు, 750 జిల్లాలు ఉన్నాయి. ఈయన ఒక జిల్లా కలెక్టర్ ఉల్లిగడ్డని తోడు ఈయన రాజకీయ నాయకుల గురించి రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడితే మేము భయపడతామా? పోయి నాతోటి ఆయన మాట్లాడాల్సింది. చట్టం తెలిసిన నాతోటి నాకు చట్టం నేర్పించాలనుకుంటున్నా ఆయన? నేను నేర్పిస్తా ఆయన కలెక్టర్కి. పొద్దుటి నుంచి సమయం ఉంటే గిది ఆయన మాకు ఇచ్చే మర్యాద. పొలిటికల్ మాబా, ఇంత అహంకారమా కలెక్టర్ కుర్చీలో కూర్చుంటే? బరాబర్ ఏదో ఒక రోజు వస్తుంది, ఎండల ఇన్ని గంటలు జనంల మధ్యలో జనం ఎండల కూసుర్రో అట్లే నిన్ను డాంబర్ రోడ్ మీద కూర్చోబెట్టి కామారెడ్డి జిల్లాలో నీకు పనిష్మెంట్ ఇస్తాను. అరే నేను సైన్స్ టీచర్ని, ఈట్గా జవాబు పత్తరి చదివింగే నువ్వు చూపెట్టిన యాక్షన్కి ఈక్వలెంట్గా అపోజిట్గా రియాక్షన్ చూపెడతాం. నువ్వు అన్నావు కదా పొలిటికల్ మాబ్ అని. ఈ పొలిటికల్ మాబ్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక నువ్వు జీవితకాలంలో కలెక్టర్ ఉద్యోగం చేయకుండా చేస్తా. ఏసీడీస్ ఎ వార్నింగ్ కలెక్టర్ ఆన్ యువర్ పార్ట్. ఇది మొత్తానికి అయితే కలెక్టర్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్ పైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్ తో సతీష్ టెన్ టీవీ కామారెడ్డి.